ஆத்துமக்கு நிம்மதி அனு காரியக்கிரமமுனக்கு மிம்மனு மேமு ஆஹ்வானிஸ்துனாம். 9:30 to 10:30 படுக்கக்கு வெள்ளக்க முனுப்பு பிரசாந்தத நிம்மதி ஆ ஹிருதயமுத்தோ படுக்கக்கு வெளுத்து மஞ்சி நித்ர தப்பகுண்ட மனக்கு தேவுடு இஸ்தாடு. அண்டு ஆ தினமந்த கோபமு பணிமீத டென்ஷன் ஒத்திடி கஷ்டாலு இருக்குலு. இப்படு ஸ்கூல் ஓப்பன் ஆகுச்சுன்னது பிள்ளலுக்கு ஏன் செய்யாலனி பாரமு ஆந்தோலன இவன்னிட்டிலோ நுண்டி பிரசாந்தமுகா படுக்கக்கு வெல்லவச்சு நிம்மதி. ஒக்க வெக்திக்கு காவலசினது ஏமிட்டி நிம்மதி, ஆத்துமக்கு நிம்மதி. நேனு முன்ன கூட செப்பான் படுக்கக்கு வெல்லினப்புடு கொந்தரு கோலிலு வேசுக்குண்டனே நித்ர வசதி. அண்டு ஏஜ் பெருகினப்படு பலகீனத்த சமஸ்யலு ப்ராப்ளம்ஸ் வச்சினப்படு மனமு மெடிசின் வாடுச்சுன்னாம். காணி மஞ்சி நித்ர தேவுடு மனக்கு அனுகிரகிச்சாலி. காபட்டி காரியக்கிரமம் மீக்கு பிரயோஜனகரமுகா உண்டதனி நேனைத்தே விஸ்வசிச்சு சொன்னான். ஆத்துமக்கு நிம்மதி விஸ்ராந்தி. அண்டு ஒக்க பிரவக்தனு சூசி தேவுடு அண்டுனாடு இதுகோ நேனு நீக்கு விஸ்ராந்தி இச்சேதனு. அண்டு டப்பு இஸ்தானு தீவி இஸ்தானு தனம் இஸ்தானு ஆஸ்துலு இஸ்தானு அது இஸ்தானு அது கூட தேவுடு மனக்கு இவ்வகலடு தீவிஞ்சகலடு. காணி ஆயன ஏன் செப்பாடு மோசேக்கு விஸ்ராந்தி நீக்கு இச்சேதனு. காபட்டி தப்பகுண்ட ஈ மாட்டலச்சே மீக்கு விஸ்ராந்தி தொருக்குது. எந்தக்கண்டு தேவுன்னி மாட்டலனு மீக்கு நேனு போதின்சு சொன்னான். தேவுன்னி மாட்டலோ நிம்மதி உன்னதி, அக்கண்ணே மனக்கு ஆதரண உன்னதி. காபட்டி ஈ கண்ட சேப்பு ஈ காரியக்கிரமம்லோ பாலு பொந்தண்டி, நாத்தோ ஏகீபவிச்சண்டி. ఈ ఛానలు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ 9:30 to 10:30 వచ్చే ఈ కార్యక్రమంలో మీరు పాలు పొందితే తప్పకుండా నెమ్మది మీకు దొరుకుతుంది. ఇప్పుడు సందేశంలోనికి వెళ్ళక మునుపు ఒక అద్భుతమైన సాంగ్ ఒకటి మనం వినబోతున్నాం. ఈ సాంగ్ తర్వాత మాటలు మనం విందాం. నాతో కలిసి మీరు కూడా ఏకీభవించండి, నాతో కలిసి మీరు కూడా పాడండి. అలలు అలలుగా దుఃఖం చూటగా అలసటతోనే కృంగగను ఉప్పెనన్ గతించి మార్గమును చూపించి ఉప్పెనన్ గతించి మార్గమును చూపించి నడిపింపజేసే ప్రభుని నడిపింపజేసే ప్రభుని పాడేదన్ பரவச மந்தேதன் போவோனேயின் நிந்தலே பாடேதன் பரவச மந்தேதன் போவோனேயின் நிந்தலே எப்போடு மாறும் நாது துக்கம் அனுச்சு மனசுலோ கிருங்கித்தின் எப்போடு மாறும்
నాది దుఃఖం అనుచు మనసులో కృంగితిన్ మారాను చేదును మధురంగా మార్చి మారాను చేదును మధురంగా మార్చి మగనందం ఇచ్చిన మగమగుని మగనందం ఇచ్చిన మగమగుని పాడేదన్ పరవస మందేదన్ పోగునే నిందలే పాడేదన్ పరవస మందేదన్ పోగునే నిందలే ఏమియులేక ఒంటరి స్థితిలో ఎవరు సాయం చెయ్యకును ఏమియులేక ఒంటరి స్థితిలో ఎవరు సాయం చెయ్యకును రాయిని చీల్చియో నీలను ఏచియో రాయిని చీల్చియో నీలను ఏచియో దాహం తీర్చిన దయను దాహం తీర్చిన దయను పాడేదన్ పరవస మందేదన్ పోవునే నిందలే పాడేదన్ పరవస మందేదన్ పోవునే నిందలే ఏడారి ఓలే బ్రతుకు మారా ఆకలి ఏడ్పు ఏర్పడగా ఏడారి ఓలే బ్రతుకు మారా ఆకలి ఏడ్పు ఏర్పడగా ఆకాశ మన్నతో జ్ఞానంతో పోషించన్ ఆకాశ మన్నతో జ్ఞానంతో పోషించన్ కనరాని మన్న యేసుని కనరాని మన్న యేసుని పాడేదన్ పరవస మందేదన్ పోవునే నిందలే పాడేదన్ పరవస మందేదన్ పోవునే నిందలే జూలై 1 హైదరాబాద్ వస్తున్నాను అక్కడ ఒఎంసీఏ మెయిన్ హాల్లో సాయంత్రం 6 గంటలకు కూడిక ఉన్నదండి అండ్ 1st సాటర్డే వరంగల్లో 2nd సాటర్డే హైదరాబాద్లో 1st సాటర్డే ఈవినింగ్ 6:00 ఒఎంసీఏ మెయిన్ హాల్ తప్పక రండి దైవ చిత్తమును తెలుసుకోవచ్చు మీ కొరకు ప్రార్థన చేస్తాను నెమ్మది మీకు కలుగుతుంది జూలై 1 మర్చిపోకండి ఒఎంసీ మెయిన్ హాల్లో ఈ కూడిక జరుగుచున్నది రండి వరంగల్ క్రిస్టియన్ కాలనీ సిబిసి చర్చ్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆవరణంలో గ్రౌండ్లో 3, 4, 5 బహిరంగ సభలు వరంగల్లో ఉన్నదండి పాలు పొందండి దీవించబడండి నేను ఆ సభలో మాట్లాడుచున్నాను రండి పాలు పొందండి ప్రభు మిమ్మను దీవించునుగాక ఆత్మకు నెమ్మది
ఈ కార్యక్రమంలో ఒక బేస్ వాక్యము మోషే అను ప్రవక్తతో దేవుడు చక్కగా మాట్లాడుచున్నాడు. అంటే నిర్గమకాండ 33:14 లో అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను విశ్రాంతి నీకు కలుగజేతును. చూడండి, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేతును. హి సెడ్ మై ప్రెసెన్స్ విల్ గో విత్ యు అండ్ ఐ విల్ గివ్ యు రెస్ట్. నేను నీకు విశ్రాంతి కలుగజేతును. ప్రెసెన్స్ అంటే ఏంటిది? సన్నిధి. సన్నిధి మనతో ఉండే నెమ్మది మనకు తప్పకుండా ఉంటుంది. అంటే దేవుణ్ణి సన్నిధిని దేవుణ్ణి విడదీయలేం. సన్నిధి ఎక్కడ ఉన్నదో అక్కడ దేవుడు వచ్చేస్తాడు. దేవుడు ఎక్కడ ఉన్నదో ఆటోమేటిక్గా ఆ సన్నిధి ఉంటుంది. చూడండి, కొన్ని బహిరంగ సభలలో దేవుణ్ణి సన్నిధి మైదానము గ్రౌండ్ అంతా నింపబడుతుంది. మనము గ్రహించగలం దేవుణ్ణి సన్నిధిని. నాకు కూడా ఎప్పుడు దేవుణ్ణి సన్నిధి కనబడుతుందో అప్పుడే నా ఆత్మకు నెమ్మది ఉంటుందండి. కాబట్టి మీకు కూడా ఈ కార్యక్రమం ద్వారా నెమ్మది తప్పకుండా మీకు కలుగుతుంది. మత్తయి సువార్త 6:9 శిష్యులు వెళ్ళి ప్రభుతో అడుగుచున్నారు, ప్రభువా మేము ఎలా ప్రార్థన చేయాలి? వెంటనే యేసు ప్రభు పరలోక ప్రార్థనను వారికి నేర్పిస్తున్నాడు. ఆ పరలోక ప్రార్థనలో కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకం అందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందును నెరవేరును గాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఈ విషయమే మొన్న శనివారం నేను మాట్లాడినాను. అనుదిన ఆహారం దొరకకపోతే టెన్షనే, ఆత్మకు నెమ్మది ఉండదు. అనుదిన ఆహారం, మనకు ఫుడ్ చాలా అవసరం. కడుపు టైం కరెక్ట్ అడుగుతుంది ఫుడ్ కావాలని. కాబట్టి ఇక్కడ కూడా పరలోక ప్రార్థనలో కూడా మా అనుదిన ఆహారము నాకు మాకు దయచేయము. అంటే అనుదిన ఆహారము దొరికితే మాకు టెన్షన్ ఉండదు, ఆత్మకు టెన్షన్ ఉండదు, విశ్రాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుందని ఈ పరలోక ప్రార్థనలో కూడా యేసు ప్రభు ఈ మాటను మనకు నేర్పించాడు. అందుకే మొన్న నేను ఆహారం గురించి చెప్పాను. ఆహారం 40 ఇయర్స్ మన్నాను దేవుడు కురిపించి 40 ఇయర్స్ ఇజ్రాయేల్ ప్రజలు మన్నాను పోషించిరి. అవును, 40 ఇయర్స్ ఒక దినము కాదు, రెండు దినములు కాదు, పైనుండి ఆహారము అనుగ్రహించబడినది 40 ఇయర్స్. కాబట్టి మనము కూడా ఇంకా నమ్మాలి దేవుడు మనకు ఆకాశం నుండి భోజనమును ఇవ్వగలడు అని మనం నమ్మాలి. కానీ ఈ దినము ఈ పరలోకపు ప్రార్థనలో చూడండి, దేవా పరలోకములో నీ చిత్తం ఎలా చేయబడుచున్నదో అలాగే ఈ భూమి మీద కూడా చేయబడును గాక. ఎప్పుడు దైవ చిత్తము చేయబడుచున్నదో మనకు టెన్షన్ ఉండదండి, ఆత్మకు నెమ్మది కలుగుతుంది.
దైవ చిత్తమే జరుగుతూ ఉండే దైవ చిత్తం జరుగుతూ ఉండే తప్పకుండా మన ఆత్మకు నెమ్మది కలుగుతుంది. ఇది కరెక్ట్, ఏం తప్పు లేదు. ఎప్పుడు మన ఇష్ట ప్రకారము తొందరపడి ఎక్కడైనా మనము వెళ్ళి అనవసరముగా పడితే మన నెమ్మది పోతుంది, సమాధానము పోతుంది. అందుకే ఎప్పుడు కూడా తొందర నిర్ణయము చేయవద్దు. అపవాది ఏం చేస్తాడంటే తొందర నిర్ణయం, ఎక్కడైనా డిసిషన్, తొందర డిసిషన్ చేసి ఎక్కడైనా పడవేస్తాడు. ఎప్పుడు కూడా తొందరపడి నిర్ణయము చేయవద్దు. దైవ చిత్తం జరుగుతూ ఉండే మనకు టెన్షన్ ఉండదు, విశ్రాంతి, మన ఆత్మకు విశ్రాంతి కలుగును, నెమ్మది కలుగును. దేవుడే చేశాడని ఈ దినము కూడా ఒక పాస్టర్ గారు నా ఎద్దకు వచ్చారు, పెన్లి కార్డు తీసుకొచ్చారు, నా కుమార్తెకి వివాహం అని చెప్పారు. వారు ఏం చెప్పారంటే, ఎలా జరిగింది బ్రదర్ ఇది, నేను ఊహించలేదు, అద్భుతంగా జరిగింది. ఒక వ్యక్తి రాజ్య మందిర్ నుండి వాక్యం చెప్పుటకు వచ్చారు, 7 ఇయర్స్ ముందు అప్పుడే నా పాపాను చూసి వారు ఏమనుకున్నారు, వెళ్ళి దాని కొరకు ప్రార్థన చేసి ఇప్పుడు మీ కుమార్తెను మేము చేసుకుంటామని అక్కడి నుండి వచ్చారు. త్వరగా అయిపోయింది, ఏం టెన్షన్ లేదు. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, కానీ నా కుమార్తె వివాహం మంచిగా సెట్ అయిపోయింది, ఇది పెద్ద అద్భుతమే అని చెప్పాడు. అంటే ఎప్పుడు దైవ చిత్తము జరుగుచున్నదో మనకు ఎటువంటి టెన్షన్ ఉండదు, మన ఆత్మకు విశ్రాంతి కలుగుతుంది. అవును, కానీ నరుడు చూడండి, ఫస్ట్ ఆరంభం ఏదేం తోటలో అక్కడనే ప్రాబ్లం స్టార్ట్ అయింది. రోజు దేవుడు వచ్చి వారితో మాట్లాడేవాడు, దేవుణ్ణి స్వరమును వారు విన్నారు. ఒక దినము దేవునికి విధేయత చూపగా వెళ్ళి చెట్ల మధ్య వెళ్ళి దాగుకున్నారు. అక్కడ దేవుడు ఏం చెప్పాడంటే, ఆదాం నీవు అన్నీ తినవచ్చు, అన్ని ఫలములను తినవచ్చు, కానీ మంచి చెడ్డ తెలివినిచ్చు ఈ ఫలమును తినకు. అంటే దేవుడు రెండు చెట్లను మొలిపించాడంట, ఒకటి జీవ వృక్ష చెట్టు, ఇంకొకటి మంచి చెడ్డ తెలివినిచ్చు చెట్టు. దేవుడు చెప్పాడు, జీవ వృక్ష ఫలములు కూడా తినవచ్చు, అంటే అన్ని ఫలములను తినవచ్చు, అన్నీ నీకే, కానీ మంచి చెడ్డ తెలివినిచ్చి ఈ ఫలమును మాత్రం తినకు. కానీ నరుడు ఎప్పుడు కూడా ఏది చేయవద్దని చెప్తే అదే చేస్తాడండి, ఏదు చేయమంటే అది చేయడు. అంటే మనుషుని ఒక స్వభావం. నాకు కూడా ఫ్యాక్టరీ ఉన్నది, చాలామంది నా దగ్గర పనిచేస్తున్నారు, ఇది నాకు మంచి అనుభవం. ఇది చెయ్యవద్దు అని చెప్తాను, అదే చేస్తారు. ఇది చెయ్యండి అని చెప్తాను, అది చేయరు. మొన్న కూడా నేను వెళ్ళి కోపం చేశాను, రోజు చెప్పాను కదా ఇది చేయాలని, ఇది చేస్తేనే మంచిది, మనకి ఈ ప్రోడక్ట్ బాగా వస్తుంది, ఈ కేక్స్ ఫినిషింగ్ బాగుంటుంది, ఇది చేయాలని చెప్పినాను కదా. అంటే నేను చెప్పినట్టు మీరు వినలేదు కదా అని కోపం చేశాను. అంటే మనుషుని ఒక స్వభావం, ఏది చేయవద్దంటే అది చేస్తాడు. అది ఏదే తోటలోనే ప్రారంభమైంది. అక్కడ చూడండి, అన్ని తినవచ్చు తినవద్దంటే నరుడు ఏం చేశాడు, కరెక్ట్గా ఆ ఫలమే తీసుకొని తిన్నాడు. అంటే దానికి అర్థము, నీతో స్నేహం నాకు
అవసరం లేదు. నీ మాటకు నేను లోబడను. నాకు ఏదో కరెక్ట్ అదే చేస్తానని మంచి చెడ్డ తెలివినిచ్చు ఫలమును తిన్నారు. అంటే దానికి అర్థం ఏమిటంటే ఇంకా మేము మా సంగతి మేము చూసుకుంటాం, మంచి చెడ్డ తెలివినిచ్చు ఫలము ఉంటే మంచి చెడ్డ మాకు తెలిసి ఇంకా మేము చూసుకుంటాం, మాకు దేవుడు అవసరం లేదు అన్నట్టే కదా. అప్పటి నుండి ఎప్పుడు విధేయత చూపలేదో, ఎప్పుడు ఆ ఫలమును వారు తిన్నారో దేవునికి నరునికి కనెక్షన్ కట్ అయిపోయింది. మరణం వచ్చేసింది. అప్పటి నుండి చూడండి, మనుషులు దేవుడు ఇంకా నీవే సెలెక్ట్ చేసుకున్నావు కదా, మంచి చెడ్డ తెలివినిచ్చి ఫలం నీవే ఎన్నుకున్నావు కదా, నీవే తిన్నావు కదా, ఇంకా నీవే అనుభవించు అని దేవుడు నరుల ఎద్దకి రాలేదు. ఆ సహవాసం కట్ అయిపోయింది. మళ్ళీ 2000 సంవత్సరాల క్రితం యేసు రెండవ ఆదాం ఈ భూమికి వచ్చి మళ్ళీ దేవునితో ఒక కనెక్షన్ను మనకు కలుగజేయుటకు రక్షణ కొరకు తన రక్తమును సిలువ మీద చిందించి రక్షణను మనకు మార్గం చేసి ఇప్పుడు దేవునితో సంబంధం, ఒక నరుడు దేవునితో సంబంధం కలిగి ఉండవచ్చు అటువంటి ఒక మార్గమును యేసు ప్రభు చేశాడు. అంటే మంచి చెడ్డ తెలివినిచ్చు ఫలమును నేను తిన్నాను, ఇంకా నేను చూసుకుంటాను, ఇంకా నాకు ఎవరు అవసరం లేదని నరుడు ఏదైనా తప్పు చేసినప్పుడు ఆయనకు బాధ కలిగినప్పుడు బలులను అర్పించేది దేవునికి. రక్తములో ప్రాణం ఉన్నది కాబట్టి రక్తమును చూడగానే దేవుడు రక్తమును చూపించగానే ఇంకా దేవుడు కూడా తన పాపము నిమిత్తము పశ్చాత్తాపపడుచున్నాడని పాపమును చూడకుండా కప్పివేశాడు. కానీ యేసు ప్రభు యొక్క రక్తము పాపములను కడిగి వేయుచున్నది. కాబట్టి రెండవ ఆదాం యేసు ఈ లోకానికి వచ్చి దేవునికి మనకు మధ్యలో ఉన్న కనెక్షన్ను సరిచేశాడు. ఏదేం తోటలో పోయింది మళ్ళీ కనెక్షన్ను సరిచేశాడు. అవును, ఎందుకు తెలుసా? దేవుని చిత్త ప్రకారం మనం చేయాలని దేవుడు ఒక నరుడుగా ఈ భూమికి వచ్చి తన ప్రాణమును సిలువ మీద పెట్టాడు. కాబట్టి దైవ చిత్త ప్రకారం జరిగిన విషయాలు చూడండి చాలా బాగుంటుంది. దైవ చిత్తం లేకుండా తొందరపడి డిసిషన్ చేసుకుంటే తప్పకుండా సమాధానం పోతుంది, నెమ్మది పోతుంది, విశ్రాంతి ఉండదు, ఆత్మకు నెమ్మది ఉండదు. కాబట్టి ప్రతి విషయంలో కూడా దైవ చిత్తమా కాదా కొద్దిగా చూడాలి, ఆలోచించాలి, వేచి ఉండాలి. దేవా ఇది నీ చిత్తమా కాదా, నాకు ఇటువంటి అనుభవములు నా జీవితంలో నేను అనుభవించి ఉన్నాను. ఒకసారి మీటింగ్ కొరకు చాలా దూరం నుండి వచ్చారు. వారు చెప్పారు ఉపవాసం ఉండి వచ్చాం సార్. మేము దేవుడు పొమ్మని చెప్తే వచ్చాం సార్. వెంటనే నేను అన్నాను, దేవుడే పంపించాడా, ఉపవాసముతో ఉన్నారా, దేవుడే పొమ్మన్నాడా, సరే నేను డేట్ ఇచ్చేస్తానని చెప్పి వెంటనే ఇచ్చేశాను. ఆ మీటింగ్ చేసి ముగించే వరకు ఎన్ని ప్రాబ్లం అంటే సమస్యలు అంటే గ్రౌండ్ బుక్ చేశారు. తర్వాత మేము చేయలేము బ్రదర్, మేము రావాల్సిన డబ్బు మాకు రాలేదు, ఇక మేము చేయలేమని వారు డ్రాప్ అయిపోయారు. అన్నీ నా మీద పడి చాలా కష్టపడ్డాను. అంటే తొందరపడి నిర్ణయం వెంటనే, సరే దైవ చిత్తమా కాదా అని కనుక్కోకుండా అడగకుండా వెంటనే డేట్ ఇవ్వడం ద్వారా చూడండి ఎంత ప్రాబ్లం, నెమ్మది పోయింది, విశ్రాంతి పోయింది. అందుకే మంచి చెడ్డ తెలివినిచ్చు ఫలం, ఇంకా నేను చూసుకుంటాను, ఇంకా దేవుడు అవసరం లేదు, ఇక నా ఇష్టమే,
నా ఇష్ట ప్రకారం చేస్తానని మనం ఒక్కొక్కసారి మన ఇష్ట ప్రకారం చేసినప్పుడు అక్కడ నెమ్మది పోవుచున్నది విశ్రాంతి పోవుచున్నది అండ్ లాస్ట్ మంత్ మేము తమిళనాడులో ఒక సభలో మాట్లాడుటకు వెళ్ళాం వారు ఫోన్ చేసి అడిగినప్పుడు సరి వస్తానని నేను వారికి మాట ఇచ్చాను నేను బయలుదేరిన టైంలో అక్కడి నుండి ఫోన్ వచ్చింది అప్పుడు వారు చెప్పారు సార్ మిమ్మును ఎందుకు పిలిచినాం తెలుసా దేవుడు మూడు నెలల ముందే మాతో మాట్లాడాడు అబ్రహాం అను ఒక వ్యక్తి ఉన్నాడు అబ్రహాం అంటే ఎవరయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ మీద వారికి గురి రాలేదు తమిళనాడు మొత్తం వెతుకుచున్నారు అబ్రహాం ఎక్కడ ఉన్నారు అబ్రహాం ఎక్కడ ఉన్నారు అంటే దేవుడు కూడా ఒక్కొక్కసారి మెల్లిగా చెప్పి కన్ఫ్యూషన్లో పెడతాడు అంటే మనము ఇంకా వెతకాలి దేవుని దగ్గర ఇంకా ఎక్కువ మనం అడగాలి దైవ చిత్తాన్ని తెలుసుకోవాలని కూడా దేవుడు అలా చేస్తాడు మళ్ళీ వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు ఎక్కడ 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 అంటే తర్వాత ప్రక్కకు ప్రీత అని పడింది అప్పుడు ఆ జడ్సన్ అబ్రహాం ఆంధ్రాలో ఉన్నారు కదా ఓ జడ్సన్ అబ్రహాం ఆయనను దేవుడు పిలుమని మనతో మాట్లాడుచున్నాడని అప్పుడు నాకు ఫోన్ చేశారంటే నేను కూడా వారికి వెంటనే డేట్ ఇచ్చేసాను అంటే ఫ్లైట్ ఎక్కక ముందు ఈ మాట చెప్తున్నారు మేము ఏదో పిలవాలని పిలవలేదు బ్రదర్ 3 మంత్స్ నుండి దేవుడు మాట్లాడుచున్నాడు మిమ్మల్ని పిలవాలని అవును మేము వెళ్ళాము ఫ్లైట్ ఎక్కాము మదురై ఎయిర్పోర్ట్లో దిగాము కార్ రెడీగా ఉన్నది మాకు ఒక ఎస్కార్ట్ ఒక వ్యక్తిని పెట్టారు ఆయన చక్కగా మా సూట్ కేసులను తీసుకుపోయి కారులో పెట్టాడు మా ప్రక్కకి ఆయన ఉన్నాడు బాడీ గార్డ్ లాగా అక్కడి నుండి 3 గంటల ప్రయాణం తిరునల్వేలి మా సొంత డిస్ట్రిక్ట్ అక్కడికి వెళ్ళాం 2 డేస్ మంచి జరిగింది మంచి హోటల్లో ఉన్నాం 3 మెసేజెస్ మాట్లాడినాను అద్భుతంగా జరిగింది దేవుడు మాట్లాడాడు తర్వాత మళ్ళీ కారులో 3 గంటలు ఎస్కార్ట్ మళ్ళీ ఎయిర్పోర్ట్ వరకు వచ్చి మమ్మల్ని వదిలిపెట్టి వారు వెళ్ళారు ఎక్కడ కూడా ఒక చిన్న డిస్టర్బెన్స్ లేదు ఎక్కడ కూడా ఒక చిన్న ఆటంకము లేదు అన్నీ కరెక్ట్ ఎక్కడ కూడా 1% కూడా ఎక్కడ ఒక లోటు లేదు అది దైవ చిత్త ప్రకారం జరిగింది 3 నెలల నుండి దేవుడు మాట్లాడి ఎవరిని తీసుకురావాలి మాట్లాడి దైవ చిత్త ప్రకారం జరిగింది కాబట్టి అక్కడ ఏ టెన్షన్ లేదు ఎక్కడ పోయినా విశ్రాంతి నెమ్మది కానీ నేను తొందరపడి ఒక డేట్ ఇచ్చాను అప్పుడు చూడండి ఆ మీటింగ్ అయిపోయే వరకు నెమ్మది పోయింది విశ్రాంతి పోయింది అంటే దీని వలన మనం ఏమి నేర్చుకోవాలి దైవ చిత్తం ఎప్పుడు కూడా మనకు నెమ్మదిని ఇస్తుంది విశ్రాంతిని ఇస్తుంది కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి నెమ్మది లేక నీ హృదయం బాధపడుచున్నదా దైవ చిత్తమునకు అప్పగించు దేవా నీ చిత్తం అని చెప్పు నీ చిత్తం ప్రభువా అని చెప్పు అప్పుడు విశ్రాంతి నీ హృదయములో తప్పకుండా నీవు అనుభవించగలవు అబ్రహాం చూడండి తన పని మనిషిని పిలిచి నా కుమారునికి సంబంధం చూసిరాని పంపించాడు ఎలియేజర్ మీకు తెలుసు ఈ సంభవం అప్పుడు ఎలియేజర్ వెళ్ళి దేవునితో ఒక చిన్న ఒకటి తన హృదయంలో ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఉంటాను ఒక స్త్రీ రావాలి నేను అడగాలి నీళ్ళు అడుగుతాను నాకు నీళ్ళు ఇవ్వాలి ఒంటెలకు కూడా నీళ్ళు నేను ఇస్తానని చెప్పి ఆమె అటువంటి హృదయంతో ఆమె మాట్లాడితే ఆ తల్లి ఆ స్త్రీయే నా యజమానికి సాటి అయిన తోడు అని ముందే మనసులో అనుకున్నాడు
కరెక్ట్ గా రిబ్కా వచ్చుచున్నది. మంచి అందమైన స్త్రీ. ఆయన అడుగుచున్నాడు నీళ్లు కావాలి. వెంటనే ఆమెంచి నీకు ఇస్తాను, మీ ఒంటెలు వాటికి కూడా నీళ్ళు ఇస్తాను అని చెప్పంగానే, అబ్బా దేవా నాకు నెమ్మది ఇచ్చావు, ఏం చేయాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ పోయి చూడాలని నేను తడబడుతూ వచ్చాను. కానీ దైవ చిత్తం కరెక్ట్గా నాకు బయలుపరిచావు, కరెక్ట్గా ఆ స్త్రీని చూపించావు, కరెక్ట్గా నాకు ఏం టెన్షన్ లేదు అని ఆత్మకు అతనికి నెమ్మది కలిగింది. దేవా నీ చిత్తమే, నీవే చూపించావు, నీవే చేశావు, నీవే చేశావని అతని హృదయానికి నెమ్మది కలిగింది. మన జీవితంలో కూడా అనేక సార్లు వివాహ విషయంలో తడబడుతూ ఉంటాం, నెమ్మది పోతుంది. కానీ దైవ చిత్తము జరిగినప్పుడు విశ్రాంతి మీకు వస్తుంది. కానీ నెమ్మది దేవుడు తప్పకుండా ఇస్తాడు వివాహ విషయంలో కూడా. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, నా సెకండ్ డాక్టర్ చదివినప్పుడు ఒక అబ్బాయి, వారు ఆ అబ్బాయి కూడా ఇష్టపడాడు, నా సెకండ్ డాక్టర్ కూడా ఒక అబ్బాయి ఇష్టపడింది. ఇది నాకు తెలియదు కానీ మా ఇంటిలో అందరికీ తెలిసంట. దానికంటే ముందు దాదాపు ఒక సంవత్సరం ముందే మా ఫ్యాక్టరీలో ఈ కంప్యూటర్ రిపేర్ చేయడానికి ఒక బాబు వచ్చాడు. ఆ బాబు చిన్నప్పటి నుండి మా మీటింగ్కి వస్తాడంట. వారి యొక్క తల్లి, అతడు ప్రతి నెల జరుగుచున్న మీటింగ్ వస్తారంట. అతన్ని నేను పిలిచాను కదా ఈ కంప్యూటర్ రిపేర్ కొరకు. అతడు వచ్చి నా చుట్టే తిరుగుచున్నాడు. అంకుల్ 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 అని నా చుట్టే తిరిగి వస్తున్నాడు. వెంటనే ఒక స్వరం నాకు నడిపింపు వచ్చుచున్నది, నడిపింపు. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నడిపింపుని ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించును, నడిపించే దేవుడు, నడిపించు నా నావా, రాత్రంతయు శ్రమపడినా ఏమీ దొరకలేదు ప్రభువా, నన్ను నడిపించుము అని ఒక పాట కూడా ఉన్నది. నడిపించే దేవుడు నన్ను నడిపించాడు. జడ్సన్ నీ సెకండ్ అల్లుడు సేమ్ ఈ వ్యక్తిలాగానే ఉంటాడు. వెంటనే నేను ఆ నడిపింపును గ్రహించాను. ఆ బాబును పిలిచాను, రా అని చెప్పి నా ప్రక్కకి అతన్ని నిలబడమని చెప్పి నేను ఫోటో తీసుకున్నాను. అందరూ వచ్చి, జడ్సన్ గారు ఈ అబ్బాయి చాలా మంచి అబ్బాయి, మీ సెకండ్ డాక్టర్ కూడా ఇష్టపడుచున్నది అని మా ఇంట్లో ఉన్న వారందరూ వచ్చి నా చుట్టూ తిరిగి కూర్చొని నాతో మెల్లిగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే నేను అన్నాను, ఫోటో పంపండి అన్నాను. వెంటనే ఫోటోను పంపించారు. ఫోటోను పంపిస్తే నేను షాక్ అయిపోయాను. అప్పుడు సంవత్సరం ముందు దేవుడు ఆ బాబును చూపించి సెకండ్ అల్లుడు ఇలాగే ఉంటాడు, అదే స్టైల్, అదే ముఖము, అదే హెయిర్ స్టైల్. వెంటనే నేను కామ్ అయిపోయాను, ఏం మాట్లాడలేదు. సెకండ్ డాక్టర్ వివాహ విషయంలో కూడా నాకు ఏం టెన్షన్ లేదు, విశ్రాంతియే కలిగింది, నెమ్మది కలిగింది. కాబట్టి మనము దైవ చిత్తము ఏమై ఉన్నదో మనం తెలుసుకుంటే మన ఆత్మకు అది తప్పకుండా నెమ్మది కలుగుతుందండి. కాబట్టి ఈ దినము ఆత్మకు నెమ్మది. ఈ కార్యక్రమంలో దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. దైవ చిత్తం ఎప్పుడు కూడా మీకు నెమ్మదిని కలుగజేస్తుంది. కాబట్టి దైవ చిత్తం నాకు కావాలని మీరు ఆశపడండి.
ప్రభు తప్పకుండా చేస్తాడండి. ఈ దైవ చిత్తమును తెలుసుకోవాలంటే మనము ఒక పని చేయాలి. ఏంటిదంటే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. నేను చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే దేవుడు, దైవ చిత్తములో మమ్మను తీసుకొని వెళ్ళుచున్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు అదే తెలుసుకున్నాడు. అప్పుడు మంచి చెడ్డ ఫలమును వారు తిన్నారు కదా, మంచి చెడ్డ తెలిసిపోయింది, ఇంకా మాకు దేవుడే అవసరం లేదు అని నరుడు తన ఇష్ట ప్రకారం ముందుకు వెళ్ళాడు కదా అప్పుడు. కానీ ఒకటి నేను తెలుసుకున్నాను, దేవుని ఆత్మ ఉంటేనే దైవ చిత్తములో ప్రజలు నడిపించబడుదురు అని యేసు తెలుసుకొని ఏం చెప్పాడంటే, నేను వెళ్ళి ఫస్ట్ ఇదే శాంక్షన్ చేస్తా, హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, మీలో మీతో ఉంటాడు, మిమ్మను నడిపిస్తాడు, దైవ చిత్తములో నడిపిస్తాడని. కాబట్టి మనం అడగాలి. దానికి ఒకే ఒక మార్గం ఉన్నది, దప్పి కలిగి అడిగితే తప్పకుండా పరిశుద్ధాత్మను మనము పొందగలము. దప్పితో అడగాలి. దప్పి గల వారు రావలేను. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పి కొనడు. కాబట్టి రండి, మీ ఆకలిని తీరుస్తాను, మీ దప్పిని తీరుస్తానని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఆత్మీయ ఆకలి, ఆత్మీయ దప్పి, నాకు ఈ శక్తి కావాలి, నాకు ఈ కృప కావాలి, నాకు ఈ వరం కావాలి, ప్రభువా నీ శక్తి నాకు కావాలని మా ఆశతో అడిగితే తప్పకుండా ప్రభు ఇస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చిన తర్వాత మనము కాపాడుకోవాలి, ఆయనతో సహవాసం ఉండాలి. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారని అనుకోండి, వారితో ఏం మాట్లాడకుండా, వారిని పట్టించుకోకుండా మన పనిలో మనం ఉంటే వారు ఏం చేస్తారు? ఒక్కరోజు చూస్తారు, రెండు రోజులు చూస్తారు, మెల్లిగా వారు ఎప్పుడు వెళ్తారు, బ్రదర్ మీరు ఎప్పుడు పోతారు, వచ్చారు కానీ ఎవరితో మాట్లాడడం లేదు, ఏం లేదు, పలకరించడం లేదు, ఏది కావాలని కూడా చెప్పట్లేదు అని, ఎప్పుడు పోతారు అని చూస్తారు. దేవుడు కూడా చూడండి, దేవుడు మనతో ఉండుట అదే పరిశుద్ధాత్మ అనుభవం. వచ్చిన తర్వాత ఆయన దగ్గర మాట్లాడకుండా, ఏం చేయకుండా మనం అలాగే ఉండి అది చూసి 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 ఆయన వెళ్ళిపోతాడు. కాబట్టి తప్పకుండా దేవుడితో ఒక సహవాసం, కనెక్షన్ తప్పకుండా ఉండాలి. అంటే ఒక ప్రశ్న మీరు అడగవచ్చు, ఇంకా వేరే పనియే చేయవద్దా, జాబ్కు పోవద్దా, స్కూలుకు పోవద్దా, ఎప్పుడు చూసినా సూత్రం 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 అలాగే ఉండాలనా, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని? అలా కాదు, మీ జాబ్కు వెళ్ళాలి, మీ పని చేయాలి, దేవుణ్ణి జ్ఞాపకం చేసే టైంలో ఆయనను కూడా జ్ఞాపకం చేయాలి. కొందరు అప్పుడప్పుడు అరగంట గంటకు ఒకసారి స్తోత్రం ప్రభు అని చెప్తూ ఉంటారు, కొందరు ఏం చేస్తారంటే దానికి ఒక టైం పెట్టుకొని వాక్యం చదివి ప్రార్థన చేస్తారు. వాక్యము ప్రతిరోజు మనం చదవాలి. ఎందుకు చదవాలి? దానికి ఒక బేస్ ఉన్నది. మన్నా, మన్నాను దేవుని వాక్యమునకు పోల్చవచ్చు. ఈ మన్నా 40 ఇయర్స్ అబ్బా వారు భుజించారు, కనాన్ చేరు వరకు భుజించారు, అలాగే పరలోక రాజ్యం వెళ్ళే వరకు ఈ వాక్యం అనేది మనం తప్పకుండా భుజించాలి. వాక్యం చదవాలి, వాక్యం చదివితే వాక్యమును భుజించినట్టే. కాబట్టి నేను గట్టిగా సూటిగా చెప్పగలను, రోజు వాక్యమును చదవాలి. తరువాత నీళ్ళు, రోజు మనకు ఆగారం కావాలి, నీళ్లు కూడా కావాలి. బండను కొట్టగా నీళ్లు ప్రవాహం వలె వచ్చేసింది. యేసు అను బండ కొట్టబడినప్పుడు రక్తము కారినది, జీవ జలం. అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే యేసుప్రభు ఏమన్నాడు, నేనే మీకు ఆగారం, నేనే జీవపు రొట్టె, ద్రాక్ష రసం ఇది నా రక్తం,
నేను మీకు ఆహారముగా మారాను, నన్ను జ్ఞాపకం చేయండి అని. కాబట్టి వాక్యమును చదవాలి. యేసు ప్రభు యొక్క రక్తము సిలువ త్యాగమును జ్ఞాపకం చేయాలి. తర్వాత దేవుని రాజ్యం వెళ్ళే వరకు దేవునితో సహవాసం, పరిశుద్ధాత్మ అనుభవం, ఆయనతో సంబంధం, ఆయనతో మాట్లాడడం, ఆయనతో ప్రార్థన చేయడం, అప్పుడు దైవ చిత్తము కరెక్ట్గా జరుగుతూ ఉంటుంది. బైబిల్ చదివినప్పుడు దైవ చిత్తం మనకు కనబరచబడుతుంది. ఎప్పుడు మనం ప్రార్థన చేస్తామో దైవ చిత్తమును దేవుడు మనకు చెప్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, దైవ చిత్తమును తెలుసుకోవాలని ఉన్నదా? దేవుణ్ణి ఆత్మచేత నింపబడి వాక్యమును చదివి ప్రార్థన చేసి దేవునితో సంబంధం ఉండే, తప్పకుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు, తన చిత్తమును నీకు చూపిస్తాడు. అప్పుడు నీ మనసుకు విశ్రాంతి, నీ ఆత్మకు నెమ్మది తప్పకుండా కలుగుతుంది. కాబట్టి గమనించండి, ఈ దినము మనం కొన్ని విషయాలను మనము ధ్యానించాం. ఇప్పుడు నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. నాతో ఏకీభవించండి. ప్రార్థనలో దేవుని శక్తి మిమ్మల్ని నింపుతుందండి. ప్రభువా, ఇంతసేపు ఎంతమంది వాక్యమును విన్నారో ఒక్కసారి వారిని బ్లెస్ చేయండి తండ్రి. పరిశుద్ధాత్మతో నింపబడాలి, వాక్యమును చదవాలి, ప్రార్థన చేయాలి, దేవునితో సంబంధం ఉండాలని చెప్పాను. ఎంతమంది పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉన్నారో ఇప్పుడే నీ శక్తి కుమ్మరించబడునుగాక. ఇప్పుడే తల నుండి కాలు వరకు నీ శక్తి ప్రవహించునుగాక. ఇప్పుడే లార్డ్ ఫిల్ దమ్, లార్డ్ ఫిల్ దమ్. నెమ్మది దయచండి, విశ్రాంతి దయచేయండి, మంచి నిద్ర దయచేయండి. పడుకకు వెళ్ళక మునుపు మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడే నీ సన్నిధి ప్రతి గృహంలో వెళ్ళునుగాక. ఇప్పుడే లార్డ్ టచ్ దమ్, హీల్ దమ్. వ్యాధితో బాధతో ఉన్నవారిని ముట్టండి ఇప్పుడే. బలహీనతలు వెళ్ళిపోవునుగాక. ఇప్పుడే శక్తి ప్రతి శరీరంలో వచ్చునుగాక. దేవుని శక్తి విడుదల దయచేయండి తండ్రి, నెమ్మది దయచేయండి. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. జూలై 1 హైదరాబాద్ వస్తున్నాను. అక్కడ YMCA మెయిన్ హాల్లో 6 గంటలకు కూడిక ఉన్నదండి. అండ్ 1st Saturday వరంగల్లో, 2nd Saturday హైదరాబాద్లో, 1st Saturday ఈవినింగ్ 6:00 YMCA మెయిన్ హాల్. తప్పక రండి, దైవ చిత్తమును తెలుసుకోవచ్చు. మీ కొరకు ప్రార్థన చేస్తాను. నెమ్మది మీకు కలుగుతుంది. జూలై 1 మర్చిపోకండి, YMCA మెయిన్ హాల్లో ఈ కూడిక జరుగుచున్నది. రండి. వరంగల్ క్రిస్టియన్ కాలనీ CBC చర్చ్, బ్యాప్టిస్ట్ చర్చ్ ఆవరణంలో గ్రౌండ్లో 3, 4, 5 బహిరంగ సభలు వరంగల్లో ఉన్నదండి. పాలు పొందండి, దీవించబడండి. నేను ఆ సభలో మాట్లాడుచున్నాను. రండి, పాలు పొందండి, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రతి వారము ఆదివారం 4 నుంచి 6 గంటల వరకు మా ప్రేయర్ టవర్లో ప్రార్థన ఉన్నది, స్పెషల్ ప్రేయర్. రోగుల కొరకు ప్రార్థన చేయబడును. మీ కొరకు బస్ వసతి కూడా ఉన్నది. రైల్వే స్టేషన్ నుండి కరెక్ట్గా 4:15 4:15 బస్ అక్కడి నుంచి బయలుదేరుతుందండి. వెంకట్రామ థియేటర్ ముందు అక్కడ ఆగుతుంది. తర్వాత మిల్స్ కాలనీ CBC చర్చ్ ముందు స్టాప్ ఉన్నది, రావచ్చు. మళ్ళీ తిరిగి క్షేమముగా మీరు ఇంటికి పోవచ్చు బస్సులో. బస్ వసతి ఉన్నది, మీరు వాడండి, ప్లాన్ చేసుకోండి, కుటుంబంగా రండి. ప్రతి ఆదివారం 4 నుంచి 6 గంటల వరకు
తర్వాత ఈ పరిచర్య కొరకు ఎవరైనా సహాయం చేయాలని మీకు ప్రేరేపణ కలిగినట్లయితే 9866582020 నా సెల్ నంబర్ ఫోన్ పే గూగుల్ పే ఉన్నదండి మళ్ళీ ఒకసారి నేను చెప్తాను 9866582020 ఆ ఫోన్ నంబర్కి మీరు మీ కానుకను మీరు పంపించవచ్చు ప్రభు తప్పగా మిమ్మల్ని దీవిస్తాడండి జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చిచున్న ప్రసంగాలను వినండి నైట్ టైం 9:30 to 10:30 ఆత్మకు నెమ్మది ఈ కార్యక్రమమును చూడటకు మరవకండి ప్రభు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ